ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇదే మనం చూస్తున్నాం, నిన్న చూసాం, మళ్ళీ ఈరోజు చూసాం, ఆ మాటలన్నీ చూసాం. మరి ప్రతిపక్ష నాయకుడు ఎన్నో సంవత్సరాలు దశాబ్దంన్నర ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అసెంబ్లీలో అవమానించిన తీరు నిజంగా సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఆ మాటలు అవన్నీ గతంలో మూడు సంఘటనలు మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు తమిళనాడులో నిండు సభలో జయలలిత గారిని అవమానిస్తే ఆవిడ మళ్ళీ ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళారు, తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చారు. అలాగే పెద్దలు నందమూరి తారక రామారావు గారిని కూడా అవమానం చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి ఆయన కూడా ఇలాగే మాట్లాడి మళ్ళీ వచ్చారు. చరిత్ర ఇది, చెరిపేస్తే చెరిగేది కాదు. మరిప్పుడు అదే సిచ్యువేషన్ మళ్ళీ ఈరోజు పునరావృతం అవుతుందా అన్న భావన మరి ఎందరికో కలుగుతుంది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ఒక ముఖ్య నాయకుణ్ణి ఆఫ్టర్ ఆల్ ఎలా నెగ్గాం అన్నది అందరికీ తెలుసు. మరి అలా నెగ్గిన ఆ ఎలక్షన్ని మనం చూపెట్టుకుని ఈ రకంగా గెలిచేటువంటే ఇంతకు మించి దురదృష్టం లేదు. ఆయన ఆవేదనని అణుచుకుంటూ మాట్లాడుతూ ఉంటే మరి కొందరి వెకిలి నవ్వులు కూడా టీవీలో చూశాం. ఎవరిది అనేది టీవీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఆ నవ్వులు ఆ హావభావాలు ఎవరివని చెప్పక్కలేదు. నవ్విన నాపచనే పండుతుంది అన్న సామెత నిజం చేసేలాగా ఉన్నారు. సభలో అవమానించబడిన వారెవరూ కూడా పరాజయం పొందలేదు. సభలో అవమానించిన వారందరూ కూడా మరి చరిత్ర మనం భారతంలో చూసినప్పటికీ కూడా నిన్న ఎంతోమంది వారిని తీసుకురండి వారిని సభకు తీసుకురండి అన్నప్పుడే ఆనాడు కురుసభలో మరి మాయాజ్యోతంలో నెగ్గిన శకుని ద్వారా మాయాజ్యోతంలో నెగ్గిన దుర్యోధనుడు దుశ్యాసనుణ్ణి సభలో ప్రవేశపెట్టండి ద్రౌపదిని అన్న తర్వాత మరి ఆ కురువంశం ఎలా నాశనమైందో అంటే చరిత్ర. భారతం నిజంగానే జరిగింది చరిత్ర. మరి అది రిపీట్ అవ్వకూడదు. మరి అవ్వకపోతే మనం ఊరుకునేలాగా లేము. మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తారు. మరి మా మాటలు మీకు ఎప్పుడు విన్న పాపాన పోలేదు. సరే, ఎవరి పాపానికి వాళ్ళే పోతారు. చూద్దాం ఈ దురదృష్టకరమైన సంఘటన. ఇక ఈ సందర్భంగా ఈ అసెంబ్లీ చర్చ వచ్చిన సందర్భంగా మరి గతంలో ఒక ఉన్మాది జోగి రమేష్ అనే ఒక ఉన్మాది నన్ను లుచ్చా అని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకపోతే నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలేవు అని చెప్పి నోటుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి అభినందనల మధ్య ఈ అక్కడ కౌరవులు కురుసభలో 100 మంది, ఈ ఇక్కడ 151 మంది అయ్యారు కౌరవులు. వాళ్ళందరి హర్షధ్వానాల మధ్య మరి మహారాజు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు